ప్రతి మొక్కకి ఖచ్చితంగా నీటి వ్యవస్థ ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది అదే విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కొంతమేరకు మన వ్యాపార ఉత్పత్తి తగ్గుతున్నది అని అంటే అది మన భూసారం హరించిపోతున్నటువంటి సందర్భంలోనే క్షీణిస్తున్నటువంటి నేపథ్యంలో అని చెప్పి మనందరం గుర్తించాలి 1965 ఆ దశకంలో 60-65 దశకంలో మన భారతదేశంలో ఆహార కొరత ఏర్పడినటువంటి నేపథ్యంలో హరిత విప్లవాన్ని దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలోనే ఎంఎస్ స్వామినాథన్ గారు మరణించారు వారు దాంట్లో ఒక కీలక భూమికని వారు పోషించడం జరిగింది అటువంటి శాస్త్రవేత్తల యొక్క ఆలోచన ద్వారా వారి యొక్క కార్యాచరణ ద్వారా మనం ఆహార కొరత దేశం నుండి ఆహార భద్రత కలిగి ఉన్నటువంటి దేశంగా ఇవాళ మనం ఎదగగలిగాం అయితే ఈ క్రమంలో మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా వాడినటువంటి సందర్భంలో ఆహార భద్రత సాధించాలి అనేటువంటి ఒక లక్ష్యంతోటి మనం ఈ ఏదైతే రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడినటువంటి సందర్భంలో మన భూసారం అంతా కూడా క్షీణించింది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యాపార భూముల్ని మనం గనుక పరీక్షించినట్లయితే నత్రజనిలో దగ్గర 52% భూసారం మనకి లేదు అదే విధంగా 42% ఫాస్ఫరం అనేది లేదు 44% కార్బన్ అనేది లేదు ఈ రకంగా మన భూసారం అంతా క్షీణిస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి మేధస్సు నుండి పుట్టినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏదైతే ఉందో అది నానో ఫర్టిలైజర్స్ అంటే ఈ నానో ఫర్టిలైజర్స్ అనేది మనం భూమిలోకి ఆ ఫర్టిలైజర్ ఆ ఎరువుని వేసినా కూడా అది సమయానుకూలంగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా ఆ సారాన్ని భూమికి అందిస్తుంది కాబట్టి మన మట్టి ఏదైతే ఉందో దానికి ఇబ్బంది లేకుండా భూసారం తగ్గకుండా మరి అక్కడ ఉన్నటువంటి పంటకి మేలైనటువంటి రీతిలో ఫర్టిలైజర్ అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలోనే ఈ నానో ఫర్టిలైజర్స్ ని ప్రవేశపెట్టడం జరిగింది దేశంలో మొట్టమొదటిగా ఇఫ్కో ఏదైతే ఉందో వారు ఈ నానో ఫర్టిలైజర్స్ ని ఇవాళ తయారు చేస్తున్నారు అదే విధంగా మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఎప్పుడైనా సరే ఖరీఫ్ రబీ ముందు మనకి యూరియా కొరత ఏ విధంగా ఏర్పడుతుందో మనందరికీ తెలుసు కానీ మోడీ గారి మేధస్సు నుండి ఒక చిన్న ఆలోచన ఒక విలక్షణమైనటువంటి ఆలోచన యూరియాకి మనం వేపపూత గనుక పూసినట్లయితే ఏదైతే యూరియాని ఇతర పరిశ్రమలకు దారి మళ్ళిస్తున్నారు ఆ మళ్ళించేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి గుర్తించినటువంటి నరేంద్ర మోడీ గారు వేపపూత యూరియాని ప్రవేశపెట్టడం జరిగింది మరి వారు ప్రవేశపెట్టిన నాటి నుండి నేటి వరకు కూడా ఎక్కడ మనకి యూరియా కొరత అనేటువంటి పదవే మనకు వినిపించదు ఎందుకంటే అంత సూక్ష్మంగా వారు ఆలోచించి రైతుల యొక్క బాగోగుల్ని దృష్టిలో పెట్టుకుని వారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది కనుక ఈ రకంగా అనేక విధాలుగా విలక్షణంగా ఆలోచిస్తూ ఇందాక మీకు చెప్పారు సాధారణంగా రైతు ప్రకృతి వైపరీత్యాలకి తన వ్యాపార ఉత్పత్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఇంతకు ముందు వరకు కూడా ఒకవేళ ఆ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యం వాటిల్లినట్లయితే సాధారణంగా సెంట్రల్ నుండి ఒక టీం రావాలి ఇక్కడ కట్టింగ్ చేసి పరీక్ష చేయాలి ఆ తర్వాత ఎంత నష్టపోయారో అంచనా వేయాలి ఆ తర్వాత రైతుకి కాంపెన్సేషన్ అందించేటువంటి పరిస్థితి దేశంలో ఉండేది అంటే దగ్గరగా 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత రైతుకి అందవలసినటువంటి ప్రోత్సాహం ఏదైతే ఉందో అప్పుడు అందేది కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో 15 రోజుల్లోనే రైతుకి అంటే మొత్తం అంచనా వేయలేకపోయినా వెనువెంటనే 25% రైతు కోల్పోయిన దాంట్లో 25% వెనువెంటనే రైతుకు అందే దిశగా నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర్ణయం చేసి రైతుల్ని ఆదుకోవడం జరుగుతున్నది అదేవిధంగా రైతులు పండించుకునేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి కావలసినటువంటి కనీస మద్దతు ధర దీని మీద
अनेक पर्यायालु अनेक रकालुगा कूडा दीनि मीद चर्च जरिगिनटुवंटि नेपथ्यं अयिते देशंलो उन्नटुवंटि परिस्थितुल्लो ఒకవేళ మనం ఇక్కడ వరి పండించుకున్నట్లయితే ఇక్కడ మనం పండించుకునేటువంటి విధానం పంజాబ్ లో పండించుకునేటువంటి విధానం తేడా ఉంటుంది కనుక ఏ వ్యాపార ఉత్పత్తి కూడా కనీస మద్దతు ధరకి మాండేటరీగా దానికి ఒక చట్టబద్ధత కల్పించలేనటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఈ నామ్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు ప్రవేశపెట్టారు దీని ద్వారా నేను గనుక ఇక్కడ వరి పండించుకున్నట్లయితే నాకు ఇక్కడ కంటే కూడా జమ్మూ కాశ్మీర్ లో మేలైనటువంటి ధర నాకు లభిస్తుంది అని అంటే నేను టెక్నాలజీని ఉపయోగించి నా వరిని ఆంధ్రరాష్ట్రంలో పండించుకున్నటువంటి నా వరిని నేను జమ్మూ కాశ్మీర్ లో అమ్ముకునేటువంటి ఒక వెసులుబాటు రైతులకు నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది ఇంతవరకు కూడా ఎవరు ఆలోచించలేదు సాధారణంగా ఒక జిల్లా పరిధి దాటితేనే టాక్సులు వేసేటువంటి పరిస్థితి దేశంలో ఉంటే నువ్వు దేశంలో ఎక్కడైనా సరే నీ వ్యాపార ఉత్పత్తిని అమ్ముకో అని చెప్పి రైతులకు ఆ వెసులుబాటు కల్పించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని చెప్పి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా కొత్తగా ఈ మధ్యకాలంలో రైతు చట్టాలు తీసుకురావడానికి వారు ప్రయత్నించారు కానీ అనేక రైతు సంఘాలు దాన్ని ఒప్పుకోనటువంటి నేపథ్యంలో వెనక్కి దాన్ని తీసుకోవాల్సి వచ్చింది అయితే నిజంగా ఒకవేళ మనం గనుక రైతు చట్టాలను తరిచి చూసినట్లయితే అనేక రకాలుగా రైతులకు తోడ్పాటుగా ఉండేటువంటి అనేక సంస్కరణలు నరేంద్ర మోడీ గారు తీసుకురావడం జరిగింది ఇప్పుడు మనం అందరం వింటున్నాం ఎఫ్పిఓస్ ఫార్మర్స్ ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి మనం వింటున్నాం దీని ద్వారా ఏంటంటే రైతులు మన దేశంలో చూసినట్లయితే రైతులకు 2 ఎకరాలు అంటే 5 ఎకరాలు లోపు ఉన్నటువంటి రైతులు 80% ఉంటారు ఆ పైనే 5 ఎకరాలు పైన పడినటువంటి వారు చాలా కొద్ది మంది తక్కువ ఉంటారు సాధారణంగా ఈ 5 ఎకరాల భూమిలో రైతు పండించుకోవడానికి తనకి సరిగ్గా దిగుబడి లేకపోయినట్లయితే నష్టపోతున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఒక 500-800 రైతులు చిన్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉంటారో వారు గనుక కలిసి వచ్చి ఒక వ్యాపార ఉత్పత్తిని గనుక వారు అక్కడ ఉత్పత్తి చేసినట్లయితే ఆ రకంగా రైతులు ముందుకు వచ్చినట్లయితే వారికి ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా వారికి అందే దిశగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే సాధారణంగా రైతు పండించుకున్నటువంటి పంటలో అంటే కాయగూరలు కావచ్చు పళ్ళు కావచ్చు అటువంటి పంటల్లో ఆ పంట మరి ఆ వ్యాపార క్షేత్రం నుండి మార్కెట్ కి చేరే లోపు దగ్గర దగ్గర 30-40% కుళ్ళిపోయి పాడైపోతున్నటువంటి నేపథ్యంలో వారికి వెసులుబాటు కల్పించాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రత్యేకంగా మనం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం మదనపల్లి ప్రాంతంలో టమాటో రైతుల పాపం వారికి గిట్టుబాటు ధర లేనటువంటి నేపథ్యంలో వాటిని తీసుకెళ్లి రోడ్ల పాలు చేయడం కావచ్చు లేకపోతే గొడ్లకు వేయడం కావచ్చు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం అటువంటి రైతులకు నేను ఉన్నాను మీకు అండగా అని చెప్పే దిశగా ఈ యొక్క ప్రాసెసింగ్ యూనిట్ ఏదైతే ఉందో మీరు గనుక ఒక ఎఫ్పిఓగా ఏర్పడినట్లయితే మీకు అండగా నేను నిలబడతానని చెప్పి నరేంద్ర మోడీ గారు వాళ్ళ ముందుకు వచ్చారు ఇటువంటి విషయాలు అనేక రైతుల్ని ముందుకు నడిపించాలి వారికి అన్ని విధాల ఆత్మస్థైర్యాన్ని కల్పించాలి అనేటువంటి భావనతోటి అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది రైతుల జీవితాలకు భరోసా లేదు సాధారణ సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి పెన్షన్స్ అని ఏదోటి వారు రిటైర్ అయిన తర్వాత వారికి 60 సంవత్సరాలు పైబడిన తర్వాత వారికి ఏదో ఒకటి భరోసా వారికి లభిస్తూ ఉంటుంది కానీ రైతులకు లేదు రైతులకు ఆ జీవిత భరోసా లేదు వారు జీవితాంతం వారి వ్యాపార క్షేత్రంలో పని చేస్తూనే ఉండాలి వారికి పెన్షన్లు వచ్చేటువంటి అవకాశం లేదు కానీ నరేంద్ర మోడీ గారు రైతులకు ప్రత్యేకంగా వారు పెన్షన్ స్కీమ్ ని ప్రవేశపెట్టినటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా గమనించాలి అది మాత్రమే కాకుండా అటల్ పెన్షన్ యోజన
असंकटित रंगलो उन्नटुवंटी वारंदरिकी कूडा वारी जीवितालकु 60 संवत्सराल पैबडिन तर्वात वारिकी भरोसा कल्पिंचे दिशगा अटल पेंशन योजनानी वारु प्रवेशपेट्टारु। असंगठित रंगम अंटे मन रैतु रैतुलु कावच्चु रैतु कूलीलु कावच्चु आ असंगठित रंगंलो उंटारु अनेटुवंटि विषयं मनंदरिकी तेलुसु। कनुक अटुवंटि वारिकि कूडा अंटे एंत सूक्ष्मंगा नरेंद्र मोडी गारि नायकत्वंलो उन्नटुवंटि भारतीय जनता पार्टी प्रभुत्वं आलोचिस्तुंदो ओक्कसारि आलोचिंचंडि अनि चेप्पि नेनु मी अंदरिकी कूडा चेस्तुन्नटुवंटि अभ्यर्थन। ई विषयालु मच्चुकि कोन्ने ఈ రకమైనటువంటి కార్యక్రమాలు అనేకం చేశారు నరేంద్ర మోడీ గారు వ్యాపార రంగాన్ని ఉద్దేశించి। ఇవాల కుమారస్వామి గారు బాధ్యతలు స్వీకరించారు। ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది। అయితే వారికి సభాముఖంగా నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఇది పదవి మాత్రమే కాదు ఇది బాధ్యత। ఈ బాధ్యతని మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని ఉద్దేశించి రైతాంగాన్ని ఉద్దేశించి ప్రవేశపెట్టారో వాటన్నిటిని కూడా రైతు సోదరులకి చేరవేయవలసినటువంటి బాధ్యత ఇవాల మీ మీద మీ సహచరుల మీద ఉన్నది అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను। ఇందాక జయసూర్య గారు చెప్తున్నారు డిసెంబర్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు కూడా రైతు యాత్రలు నేను నిర్వహించుకోబోతున్నాం అని చెప్పి వారు చెప్పి నిర్వహించాలి అని చెప్పి వారు తెలియజేశారు। దాన్ని అవకాశంగా తీసుకుంటూ ఈ విషయాలు మనం రైతు సోదరుల దగ్గరికి తీసుకెళ్ళగలమా? రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో ఇందాక సోదరు సత్యకుమార్ గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా సరే స్టిక్కర్లు అంటించి చేసుకుని పేర్లు మార్చేసుకుని ఇది మా యొక్క ఘనత అని చెప్పి చెప్పుకునేటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది। కనుక ఈ విషయాలన్నీ మనం కనుక ప్రజలకి ప్రసార మాధ్యమాలు కూడా మనకి ఇచ్చేటువంటి సహకారం ఏదైతే ఉందో అది అరా కొరగా ఉంది। కనుక మన కిసాన్ మోర్చా సోదరులు మన ప్రసార మాధ్యమాలుగా వారిని పరిగణిస్తూ వారి ద్వారా ఈ పథకాలన్నిటిని కూడా రైతులకు చేరువ చేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మరి సోదరులు కుమార్ స్వామి గారి మీద ఉన్నది అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను। ఇవాళ ఇన్ని విధాలుగా కూడా దేశంలో ఉన్నటువంటి వ్యాపార రంగాన్ని ఉద్దేశించి రైతు సోదరుల కోసం ఇన్ని కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? కాలువల్లో నీళ్లు కాదు కదా, రైతుల యొక్క కన్నీరు పారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం। ఎప్పుడో 1913వ సంవత్సరంలో కాబోలు ఈ రకంగా మనం ఈ డెల్టాలో మన పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉండేది లేదా 31 మళ్ళీ తిరిగి ఈనాడు మనం అదే రకమైనటువంటి దుర్భిక్ష వాతావరణాన్ని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం। అయినా కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టనట్లే కూడా లేదు। ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ కి డిపిఆర్ అంటే రూపకల్పన చేశారు, పట్టిసీమ నుండి నీళ్లు తోడి ప్రకాశం బ్యారేజ్ లో పోసి ప్రకాశం బ్యారేజ్ నుండి ఎత్తి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి పోసి అక్కడి నుండి ప్రకాశం గుంటూరు జిల్లాల మీదుగా పెన్నా నదికి తీసుకెళ్లి అనుసంధించాలి అని। కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దాని మీద గుప్పెడు కాదు కదా చిటికెడు మట్టి కూడా వేయకుండా కేవలం దాని డిపిఆర్ ని చూపించి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుండి 2000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు। కానీ ప్రాజెక్ట్ మాత్రం ఏవి నత్త నడక కాదు కదా, అసలు ఏవి కదలటమే లేదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే। ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి చూసినట్లయితే నాకు చాలా ప్రియమైనటువంటి శ్రీశ్రీ గారు రాసినటువంటి ఒక చిన్న గుర్తుకొస్తుంది, పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలికావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టిన ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నారు శ్రీశ్రీ।
అటువంటి రైతు సోదరుడు తాను కార్చే ప్రతి స్వేద బిందువుని కూడా వడ్ల గింజగా మార్చేటువంటి నేర్పు ఓర్పు కలిగినటువంటి రైతు సోదరుడు ఇవాళ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగే స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉన్నది అనేది ఇది ఎంత బాధాకరమైనటువంటి విషయం 93.2% ఆత్మహత్యలు ఆంధ్ర రాష్ట్రం నుండి వస్తున్నాయి అని చెప్పి నివేదికలు తెలియజేస్తున్నాయంటే ఎటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రంలో రైతాంగం ఉన్నదో ఒక్కసారి మనం అందరం కూడా గమనించాలి సాధారణంగా రైతులు అత్యధిక శాతం ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు అంటే వ్యాపారం చేయడానికి పెట్టుబడికి కావాల్సినటువంటి పెట్టుబడి లేనటువంటి నేపథ్యంలో బయట నుండి అప్పు తెచ్చుకుని ఆ అప్పులు తిప్పి కట్టలేక వారి మీద వస్తున్నటువంటి ఒత్తిడిని భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు లేకపోతే పేదరికంలోకి నెట్టివేయడం కావచ్చు జరుగుతున్నది అని చెప్పి సర్వేలు చెప్పాయి నరేంద్ర మోడీ గారు ఆలోచించారేమో రైతులకు పెట్టుబడి అందించాలి సహాయం అందించాలి అనేటువంటి ఆలోచనతోటి ఆయన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టారేమో 6000 రూపాయలు సంవత్సరానికి రైతుకి మూడు విడతల్లో 2000 2000 2000 టెన్షన్ గా ఇవాల రైతు ఖాతాలోకి 2000 రూపాయలు ప్రతి 4 నెలలకు ఒకసారి వచ్చేస్తున్నాయి కానీ రాష్ట్రంలో పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారు రైతులకు రైతులకు భరోసాగా నేను నిలబడతాను వారికి సంవత్సరానికి 12,500 రూపాయలు వారికి ఇస్తాను అని చెప్పి ఆనాడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానం నిలబెట్టుకున్నాడు ఆయన కేంద్రం ఇచ్చేటువంటి 6 రూపాయలు కలుపుకొని ఒక 6000 రూపాయలు ఇతను ఇస్తూ నేనే అన్ని ఇస్తున్నాను అనేటువంటి విధంగా మాట్లాడటం అనేది ఇది సమర్థనీయమా అని చెప్పి సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను అదే విధంగా ఆయన ఎన్నికలకు ముందు చేసినటువంటి ఇంకొన్ని వాగ్దానాలు ప్రతి జిల్లాకి నేను శీతల గిడ్డంగిని నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఆయన మానిఫెస్టోలో పెట్టారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా సరే భగవద్గీత అంత పవిత్రమైనది మానిఫెస్టో ఎందుకంటే మీకు ఈ రకంగా నేను అండగా నిలబడతాను అని చెప్పి పార్టీలు చెప్పి ఆ మానిఫెస్టో ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తాయి వారిని ఆశీర్వదించమని అడగడానికి ఆయన వారి మానిఫెస్టోలో క్లియర్ గా చెప్పినటువంటి విషయం ప్రతి జిల్లాలో నేను శీతల గిడ్డంగుల్ని ఏర్పాటు చేస్తాను అని ఇవాళ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని ఎన్ని జిల్లాల్లో మీరు శీతల గిడ్డంగులు నిర్మాణం చేశారో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి తెలియజేయవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ధర స్థిరీకరణ నిధి ఒకవేళ ఎప్పుడైనా సరే రైతులు సమస్య ఎదుర్కొన్నట్లయితే ధరలకు సంబంధించి ధర స్థిరీకరణ నిధి 4,000 కోట్ల రూపాయలతోటి నేను నెలకొల్పుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇవాళ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర మన వ్యవసాయ ఉత్పత్తిదారుల తరఫు నుండి నేను ప్రశ్నిస్తున్నాను మీరు నిజంగా ఆ ధర స్థిరీకరణ నిధిని మీరు నెలకొల్పారా అని చెప్పి ఇవాళ వారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ గాల్లో మాట్లాడిన మాటలు ఇంతవరకు కూడా వారు నిర్వర్తించినటువంటి వాగ్దానాలు అని చెప్పి మనందరికీ తెలుసు అంటే ఈ రకంగా మోసం చేసి మన ఓట్లని దన్నుకుని ఇవాళ మన్ని విస్మరించడం అనేది ఇది నిజంగా సమర్థనీయమా సమంజసమా అని చెప్పి సభాముఖంగా నేను వారిని ప్రశ్నిస్తున్నాను కనుక ఇవాళ ఈ విషయాలన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళాలి ఇందాక దుర్భిక్షం గురించి మాట్లాడుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారిని వారందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న ఎన్ని ప్రాజెక్టులని మీరు ఇవాళ మీ 4.5 సంవత్సరాల కాలంలో నిర్మాణం చేశారు లేదా ఎన్ని ప్రాజెక్టుల్ని మీరు వాటిని సవ్యంగా నిర్వహించే దిశగా మీరు చర్యలు చేపట్టారు ఇందాక సోదరు రమేష్ నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు అమ్మ మాకు సంబంధించినటువంటి అన్నమయ్య ప్రాజెక్ట్ నీరు వచ్చి గేట్లు కొట్టుకుపోతే కేవలం 3 కోట్ల రూపాయలతోటి మరమ్మత్తు చేసేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ 3 కోట్ల రూపాయలు కూడా మా మొహాన కొట్టకుండా మమ్మల్ని అన్యాయం చేశారని చెప్పి సోదరులు చెప్పినటువంటి నేపథ్యం ఎప్పుడైతే అక్కడ ఇళ్ళు కొట్టుకుపోయాయో రైతు సోదరులు
वारकी नेनु वेनु वेंटने मूड नेललो मीकु अन्नी विदाला परिश्कारा नंदिस्तान जेपी वार चेप्पर यंतमंदी रैतुल की वाल परिहारों वार अंदिंचारु जेपी सभा मुखंगा में प्रश्निस्तुनो कालेरु नगरी हंद्री नीवा सत्य कुमार गार मात्लाडुतुन्नटुवंटि संदर्भंलो चेप्पार मा तंड्रि गारु आनाडु दानिकी रूपकल्पन चेयटं जरिगिंदि कनीसं इवाळ वाटि मरम्मत्तुलकैना मीरे डब्बु केटायिंचारा अनि चेप्पि मेमु प्रश्निस्तुन्नाम ప్రాజెక్టుల మీద దృష్టి లేదు కాల్వల మీద దృష్టి లేదు కేవలం అంటే కేవలం మా జోబులు మా సహచర మంత్రి జోబులు ఏ విధంగా నింపుకుందాం అనేటువంటి ఆలోచన తప్పించి ఏ రకమైనటువంటి అభివృద్ధి పని మీద దృష్టి సారించినటువంటి ఈ ప్రభుత్వాన్ని నిజంగా ఇదే విధంగా కొనసాగించాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను కనకనే ఇవాల సోదరు కుమారస్వామి గారి భుజస్కంధాల మీద చాలా బరువైనటువంటి బాధ్యత ఉన్నది ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలి చాలా వరకు ఒక రకమైనటువంటి దుష్ప్రచారం అనుకోండి లేకపోతే అపోహ అనుకోండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైతాంగానికి అంతగా కలిసి రాని ప్రభుత్వమనేటువంటి ఒక అపోహ కానీ ఇందాక నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు చూసినట్లయితే రైతాంగం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని అందించే దిశగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాల తన పాలనని కొనసాగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి కనుక ఇవాల ఈ రకమైనటువంటి వాతావరణంలో మీ మీద ఉన్నటువంటి బాధ్యత చిన్న బాధ్యత కాదు చాలా బరువైనటువంటి బాధ్యత ఆ బాధ్యతని మీరు బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూ ఈ విషయాలన్నింటిని కూడా ప్రజల వద్దకి తీసుకొని వెళ్తూ నిజంగా రైతు పక్షపాత ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ప్రజలకు తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి సోదరు కుమారస్వామి గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ వారు సంపూర్ణంగా వారి బాధ్యతకి న్యాయం చేస్తారు అని విశ్వసిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన వారికి వారి సహచరులకి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను జై హింద్.